కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు 44వ జాతీయ రహదారిపై రామాయంపేట మీదుగా వెళ్తున్న వారికి ప్రతిరోజు అయ్యప్ప సేవా సమితి సహకారంతో అయ్యప్ప దేవాలయ సమీపంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వలస కార్మికులు జాతీయ రహదారిపై తమ స్వరాష్ట్రాలకు వెళ్తున్న వారికి సుమారు 1000 నుండి 1500 మంది వరకు భోజనాలు అందించే విధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ దగ్గరుండి వంటలు చేయించి రుచికరమైన భోజనాలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ తో పాటు మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, ఆరో వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్తున్న వారికి ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో 44వ జాతీయ రహదారిలో రామాయంపేట మీదుగా వెళ్తున్న వలస కార్మికులకు దాతల సహకారంతో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వలస కార్మికులకు రుచికరమైన భోజనం అందించడం జరుగుతోందని వారు తెలిపారు. లాక్డౌన్ కొనసాగించే వరకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గౌడ్ తో పాటు మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, బొర్ర అనిల్ కుమార్, సుందర్ సింగ్, ఎనిశెట్టి అశోక్, మెట్టు యాదగిరి, కన్నాపురం కృష్ణగౌడ్, మద్దిల రమేష్, భాష్యం శ్రీనివాస్, తోటరాజు, బొందంగుల రాజు, తోట కిరణ్, యాదా నాగరాజు, తోట శ్రీనివాస్, కటికే రాజు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి మార్చి 22 నుంచి విధించడం వల్ల వలస కూలీలు చాలామంది ఒక 1 వీక్ ముందు వారికి కూడా వేల సంఖ్యలో పోయారు. ఇప్పుడు కూడా ఒక 500 మంది పోతున్నారు. వారికి కూడా మా మిత్రబృందాలు, మిత్రులు, ఇంకా వేరే రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ అన్నదానానికి సహకరిస్తున్న దాతలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అయ్యప్ప స్వామి కృప ఉండాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఈ ఎన్ని రోజులు లాక్డౌన్, ఇంకా నెలైనా ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మేము అన్నదానం చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. కోవిడ్-19 వల్ల ఎవరైతే నష్టపోయిన పాఠశాలలు మరియు వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి గత 28 రోజులుగా అయ్యప్ప సేవా సంస్థ మరి మన మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గారి అధ్యక్షతన వారి అనుచరులు అంతా కలిసి కూడా బ్రహ్మాండంగా ఇక్కడ దారిన పోయే వచ్చిపోయే వారందరూ కూడా కడుపు నిండా మంచి పరిశుభ్రమైన రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తూ చాలా బాగా సేవ చేస్తున్నారు. వారిని ఈ సందర్భంగా మనమందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైనా కూడా వస్తున్నా కానీ వారికి ఆకలి తీర్చడానికి వీరందరూ కంకణం కట్టుకున్నారు. కాబట్టి వీరికి నా తరఫున, మా అందరి తరఫున కూడా, మా కౌన్సిలర్ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్థానిక రామాయంపేట మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులైన పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించినందున మరి జాతీయ రహదారిపై ఎలాంటి హోటల్స్ కానీ ఇతర సౌకర్యములు ప్రయాణీకులు లేని సందర్భంలో ఆయన 30 రోజులు ఆయన కౌన్సిలర్లు, ఆయన మిత్రబృందం కలిసి భోజన వసతి కల్పిస్తుంటూ ప్రతిరోజు దాదాపు 800 నుంచి 1000 మంది వరకు కూడా భోజనం చేస్తుండ్రు. మరి లాక్డౌన్ విధించిన అన్ని రోజులు కూడా ఆయన స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మరి సన్నద్ధమైంది. కాబట్టి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మనం చేసిన వారిని దీవించాల్సిన పరిస్థితి ఏంటి సందర్భంగా తెలియపరుస్తుంది. జై తెలంగాణ.